సో హలో గైస్, సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ యొక్క ఆడియో రష్ గురించి అదే తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ యొక్క ఆడియో రష్ గురించి ఏంటి ఫుల్ డీటెయిల్గా ఎలా తెలుసుకోబోతున్నాం అంటే, ఈ యొక్క ఆడియో రష్ నాకు యూజ్ అవుతుందా లేదా, సో మీకు యూజ్ అవుతుందా లేదా, ఇది ఎలా కనెక్ట్ చేయాలి, మన ఓల్డ్ టీవీకి కనెక్ట్ అవుతుందా లేకపోతే న్యూ టీవీకి కనెక్ట్ అవుతుందా, మొత్తం ఫుల్ డౌట్ అయితే చాలామంది అతనికి డౌట్ అయితే ఉందన్నమాట. సో అందుకోసమే ఈ యొక్క ఆడియో రష్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది ఏంటనే ఫుల్ డీటెయిల్గా అది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మీరు లేచుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తం వీడియో స్టార్టింగ్ నేను ఎన్నికైతే చూడండి, నేను మీ రమేష్ హోమ్ డేర్స్ అనమాట. లేచుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది అయితే నన్ను కామెంట్ సెక్షన్లో, నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్యాక్ ఈ యొక్క ఆడియో రష్ గురించి అయితే వీడియో చేశాను. సో ఆ వీడియోలో ఏంటంటే, అన్న నాది ఓల్డ్ టీవీ, సో ఇది నాకు పనిచేస్తుందా, అంతకుండా ఇది ఎలా వర్క్ చేస్తుంది, నా ఓల్డ్ హోమ్ థియేటర్కి పనిచేస్తుందా లేదా, చాలా మోర్ దెన్ కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో వాళ్ళకి రిప్లైగా ఈ వీడియో అనమాట. సో అదే అందులో ఆ యొక్క వీడియోలో ఏంటంటే ఇది ఎలా కనెక్ట్ చేయాలా ఏంటి అనేది నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూసి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. సో ఆ డౌట్ క్లారిఫై కోసం అనమాట ఈ యొక్క ఆడియో రష్, ఈ యొక్క ఆడియో రష్ అనేది ఎలా పనిచేస్తుంది. సో నేను కొన్ని స్టెప్స్ అడితే చెప్తానమాట, ఫోర్ స్టెప్స్ కిందగా చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఈ ఆడియో రష్ వస్తుంది, ఇది దీని యొక్క పనితనం ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే కంటెంట్ అనేది 5.1 కంటెంట్ అనేది దీని కానీ ఇచ్చామనుకోండి, మనకి సినిమాలో సెంటర్ సౌండ్ కానీ సరౌండింగ్ కానీ ఎలాగైతే అవుతుందో డివైడ్ అవుతుందో సేమ్ అలా డివైడ్ చేయడం దీని యొక్క ఆడియో రష్ యొక్క పనితనం అన్నమాట. సో ఇలాంటి ఆడియో రష్ గురించి చాలామంది అడుగుతున్నారు, కొంటున్నారు, చేస్తున్నారు అన్నమాట. ఈ ఆడియో రష్ అనేది మనకి యూజ్ అవ్వాలి అంటే మెయిన్ మనం ఏం కంటెంట్ అనేది దీనికి ఉండాలి అనేది తెలుసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇవ్వాల్సింది మనకి ఏం అవుట్పుట్స్ ఇచ్చేవి ఉంటాయో అవి మనం తెలుసుకోవాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏ టీవీ ఉందో చూసుకోవాలి. నా దగ్గర కొంతమంది దగ్గర ఎల్ఈడి టీవీ ఉంటుంది, కొంతమంది దగ్గర ఓల్డ్ టీవీస్ ఉంటాయి, మోర్ దెన్ టీవీస్ ఉంటాయి. సో ఇందులో టీవీస్ ఉన్నాయి, ఓకే, ఓల్డ్ టీవీకి అనేది కనెక్ట్ అవ్వదు, అది పక్కన పెట్టి అనమాట. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే టీవీస్కి అనేది ఈ యొక్క ఆడియో రష్ అనేది కనెక్ట్ అవుతుంది. సో అది లేటెస్ట్ అయినా సరే మనకి ఇక్కడ ఆడియో రష్కి అనేవి కొన్ని 2 పోర్ట్స్ అనేవి కావాలి. అది ఏ పోర్ట్స్ అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టికల్ అనమాట, నెక్స్ట్ కోయాక్సల్. ఈ యొక్క ఆడియో రష్కి అనేది ఆప్టికల్ కోయాక్సల్ అనేది ఉంటుంది. సో మన టీవీకి కూడా ఆప్టికల్ కోయాక్సల్ ఉన్నట్టుగా చూసుకోవాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా టీవీ తీసుకున్నప్పుడు నేను చెప్పే స్పెసిఫికేషన్స్ అయితే చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఉన్నట్టుగా, కోయాక్సల్ ఉన్నట్టుగా, లేకపోతే ఏఆర్సీ ఉన్నట్టుగా చూసుకోండి. మెయిన్ థింగ్ అయితే ఆప్టికల్ ఏఆర్సీ సాకెట్ ఉన్నట్టు చూసుకోండి అనమాట. అప్పుడు మీరు టీవీ తీసుకున్నాక అయితే డిసైడ్ అవ్వండి, ఎవరైనా ఇప్పుడు టీవీ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం, ఓకేనా. సో మీకు తెలియకుండా తీసుకుంటే మాత్రం ఈ యొక్క ఆడియో రష్ అనేది మీకు పని చేయదు, వర్క్ చేయదు, మీరు తీసుకోకండి అనేసి నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్నది, సో మీ దగ్గర ఆప్టికల్ సపోర్ట్ చేసినానికి ఆప్టికల్ అనేది మీ టీవీకి ఉన్నది, ఏఆర్సీ ఉన్నది అనుకుంటే ఈ ఆడియో రష్ తీసుకోవచ్చు అనమాట, కళ్ళు మూసి తీసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు కనెక్ట్ చేశాను, నాకు ఇంకా 5.1 రావట్లేదు, ఏం చేయాలి అనేసి అడుగుతారు అనమాట. సో వాళ్ళకి కూడా ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆడియో రష్ గురించి, సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఏ టీవీ తీసుకోవాలనేది, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే మనం సౌండ్ రెండు కనెక్ట్ చేసాం, సో ఆప్టికల్ కనెక్ట్ చేసాం ఆడియో రష్కి, అయినా సరే నాకు 5.1 కంటెంట్ రావట్లేదు, ఏం చేయాలి. సో మీ యొక్క టీవీలో సౌండ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, ఆ సెట్టింగ్స్కి వెళ్ళి ఓపెన్ చేసి మీరు ఆటోలు అని కానీ లేకపోతే డాల్బీ కానీ డిడిఎస్ కానీ ఉంటాయి కొన్ని టీవీస్కి. నా యొక్క టీవీకి వచ్చేసి ఓన్లీ ఆటో అనేది ఉన్నది, ఆటో అండ్ పీసీఎం ఉన్నది. నేను ఫస్ట్లో అయితే పీసీఎం ఉండేది, సో నేను పీసీఎం తీసి ఆటో అని పెట్టాను. ఆటో పెట్టిన తర్వాత నాకు డాల్బీ అనేది ప్లే అవుతుంది, డాల్బీ సరౌండింగ్ అనేది వస్తుంది, డిటిఎస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీ టీవీ కూడా ఎలా ఉన్నదో చూసుకొని సెట్ చేసుకోండి, అప్పుడు వస్తుంది. సో ఈ 3 స్టెప్స్ నేను కంప్లీట్ చేశానని నాకు ఇంకా 5.1 కంటెంట్ రావట్లేదు, థియేటర్కల్ సౌండ్ ఫీల్ అవ్వలేకపోతున్నాను, ఏం చేయాలన్నా అని అంటే ఇది 4th పాయింట్ అనమాట. ఈ 4th పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చే కంటెంట్ 5.1 కంటెంటా కాదా అనేది చెక్ చేసుకోవాలి. నేను చేసే కంటెంట్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఆల్మోస్ట్ 5.1 కంటెంటే ప్లే చేస్తా. ఒక కస్టమర్ నేను ఒక కస్టమర్కి నేను యాంప్లిఫైయర్ ఇచ్చా, నేను చెక్ చేసే ఇచ్చా, డివైడ్ అయ్యింది. సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత 5.1 అనేది ప్లే అవ్వట్లేదు, నాకు రావట్లేదు, నేను అన్ని విధాలుగా ట్రై చేశాను, మీరు ఎలాగైతే చెప్పారో అలాగే చేశాను, నాకు రాలేదు అని అన్నారన్నమాట. సో ఓకే నేను వస్తాను, నేను చూపిస్తానని చెప్పేసి అన్నానమాట. సో నా దగ్గర ఉండే పెన్ డ్రైవర్ పెట్టుకెళ్ళి నా దగ్గర ఉండే మూవీ అనేది అక్కడ ప్లే చేసిన తర్వాత అతనికి
ఒకే అవగాహన అనేది తెలిసింది. దీని గురించి అది తెలుసుకున్నమాట. ఓహో నేను తను చేసే పని మూవీ వచ్చి స్టీరియో మూవీ, నా దగ్గర ఉండేది 5.1 మూవీ. సో అప్పుడు తెలుసుకున్నారనమాట, ఇదా 5.1 మూవీ, ఓకే ఓకే అనేసి తెలుసుకున్నారు. ఇది ఫోర్త్ పాయింట్. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ మీకు కరెక్ట్గా సెట్ అయ్యింది అనుకోండి, మీకు ఈ ఆడియో రష్ అనేది ఖచ్చితంగా మీకు యూజ్ అనమాట. సో తీసుకున్నాక అయితే ట్రై చేయండి. సో ఓల్డ్ హోమ్ థియేటర్స్ అయితే ఎవరైతే ఉన్నాయో, సో వాళ్ళు ఖచ్చితంగా డాల్బీ సరౌండింగ్ అనేది మీరు వినగలరు ఈ యొక్క ఆడియో రష్ మీ టీవీకి. నేను ఏదైతే చెప్పానో ఆ ఫ్యూచర్స్ మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఆడియో రష్ అనేది మీకు యూజ్ అనమాట. ఇది పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే నేనే చెప్పాను ఆ స్పెసిఫికేషన్ మీకు ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆడియో రష్ తీసుకోవాలని ట్రై చేయమని చెప్తా. ఓకే సజెషన్. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేయాలి మన ఓల్డ్ హోమ్ థియేటర్ అనేది. సో మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది హోమ్ థియేటర్, ఓల్డ్ హోమ్ థియేటర్, అది తెచ్చి మీకు కనెక్ట్ చేసి చూపిస్తా. ఓకేనా, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో గాయ్స్, నేనైతే మీ ముందుకి అయితే హోమ్ థియేటర్ తెచ్చేసాను అనమాట, ఓల్డ్ హోమ్ థియేటర్ 5.1 హోమ్ థియేటర్. సో చూస్తున్నాయి కదా, ఇది జాన్ బెరిల్ కంపెనీ. సో నా దగ్గర మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తెచ్చానమాట 5.1 హోమ్ థియేటర్. సో మీరు 5.1 హోమ్ థియేటర్ ఆడియో రష్ పనిచేస్తుందా లేదని చాలామంది అయితే అడుగుతున్నారు కదా, అందుకోసం అనేది నేనైతే తెప్పించడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 5.1, 2.1. సో ఇక్కడ ఫ్రంట్ ఎలా ఉంది వ్యూ. సో మన హోమ్ థియేటర్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మన ఆడియో రష్ అనేది ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను చూడండి. సో మీ హోమ్ థియేటర్ బ్యాక్ సైడ్ అనేది ఇలా 5.1 సెక్షన్ అని ఉన్నది కదా, సో ఇన్పుట్ అని. సో ఇలాంటి 5.1 ఇన్పుట్ అని ఉంటేనే మీకు ఈ యొక్క ఆడియో ఇది ఈ యొక్క ఆడియో రష్ అనేది మీకు పనిచేస్తుంది అనమాట, లేకపోతే అనేది పనిచేయదు. ఎందుకంటే ఈ సెక్షన్ లేకపోయింది అనుకోండి, మనం ఇచ్చే దీని నుండి వచ్చే 5.1 కంటెంట్ అనేది మనము మన హోమ్ థియేటర్లో అయితే వెళ్ళలేము అనమాట. సో ఇలా 5.1 సెక్షన్ కానీ లేకపోతే మీకు ఆడియో రష్ అనేది వేస్ట్ అనమాట. అదే మీ ఒక 5.1 హోమ్ థియేటర్ బ్యాక్ సైడ్ కానీ 5.1 ఇన్పుట్ కనెక్షన్ అనేది ఉన్నదనుకోండి, మీకు ఆడియో రష్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ యొక్క ఆడియో రష్ని ఎలా కనెక్ట్ చేయాలంటే, ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ సబ్ అని రాశారు, సబ్ ఊఫర్ అని రాశారు కదా, ఇక్కడ సెంటర్ అని రాశారు, ఇక్కడ సరౌండింగ్, ఇది సరౌండింగ్ సెక్షన్ అనమాట. సో చూడండి క్లియర్గా, ఇది ఫ్రంట్ సెక్షన్, ఇది ఫ్రంట్ సెక్షన్, ఇది సరౌండింగ్ సెక్షన్ అనమాట. సో ఈ యొక్క సెక్షన్స్తో చూసుకున్నట్టయితే, ఈ సెక్షన్స్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ సెంటర్ అని రాశారు, ఇది SW అంటే సబ్ ఊఫర్ అనమాట, సబ్ ఊఫర్ తీసేసాను, ఇది సెంటర్ అనమాట, ఇది SR, ఇది SL, ఇది FR, FL అంటే సరౌండింగ్ రైట్, సరౌండింగ్ లెఫ్ట్, FR అంటే ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ నుండి ఈ యొక్క చూడండి సెంటర్ అనేది ఉన్నది కదా, ఈ సెంటర్ జాక్ వచ్చేసి మనం ఎక్కడ తీసుకున్నాం అంటే సెంటర్కి అనేది కనెక్ట్ చేసాము. సో ఈ యొక్క ఇప్పుడు మనకి టీవీ నుంచి మనం డాల్బీ కంటెంట్ అనేది ఇచ్చామనుకోండి, ఆప్టికల్ ద్వారా మనకి అనేది ఇక్కడ నేను ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను, చూడొచ్చు ఆప్టికల్ 1లో అయితే ఉంది. సో ఇది 5 వోల్ట్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ మన టీవీ నుండి 5.1 కంటెంట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. నేను సెంటర్ ఛానల్ అయితే తీసుకున్నాను, ఒక్కొక్క సెక్షన్ చెక్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు మన ఇక్కడ ఏంటంటే ఇవి మన హోమ్ థియేటర్ స్పీకర్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఇది ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ అనమాట, ఇది సెంటరు కింద రాసి ఉన్నారు చూడండి, అది సరౌండింగ్ అనమాట, ఇది సరౌండింగ్ సెక్షను, రైట్ లెఫ్ట్ అనేది. సో ఇలా కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి మన హోమ్ థియేటర్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆడియో ఆన్ చేసి చెక్ చేద్దాం, సో ఎలాగొస్తుందో మీరు జడ్జ్ చేయండి. సో నేను ఇక్కడ ఆడియో రష్ ఒక్కొక్కటి చెక్ చేసుకెళ్తాను. ఇప్పుడు సెంటర్లో ఉన్నది కదా, సెంటర్లో ఉన్నప్పుడు వాయిస్ అనేది మనకి మూవీలో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ క్యారెక్టర్ వాయిస్ అనేది మనకి సెంటర్లో రావాలి. ఇక ఈ ఫ్రంట్ అనేది ఏంటంటే కొంతవరకు కొంత మ్యూజిక్ వస్తుంది అనమాట, అదే ఈ సైడ్ ఈ క్యారెక్టర్ ఉన్నది అనుకోండి, ఈ క్యారెక్టర్ ఈ సైడ్ మాట్లాడినప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్, ఇది ఇటు సైడ్ స్పీకర్ అనుకోండి, ఫర్ సపోజ్ ఇది రైట్ సైడ్ అనుకోండి, రైట్ సైడ్ అన్నప్పుడు ఇది రైట్, ఎవరైతే డైలాగ్ మాట్లాడుతారో అప్పుడు ఈ స్పీకర్ అనేది వర్క్ అవుతుంది, అదే లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు సైలెంట్ అయిపోతుంది. మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు కొద్దిగా మ్యూజిక్ వస్తుంది అన్నమాట, బట్ మీరు వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సరౌండింగ్ ఉన్నాయి కదా, సరౌండింగ్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆట వస్తూ ఉంటాయి అన్నమాట, కొన్ని ఎఫర్ట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది అది ఎలా వస్తుందా ఏంటి అనేది. ఒక్కొక్క సెక్షన్ మార్కుంటూ వెళ్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది.
సో మీరు ఒక్కొక్క సెక్షన్ మారినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా దీంట్లోంచి వచ్చే ఆడియో అనేది? సెంటర్ వాయిస్ వచ్చినప్పటికీ మనకి డైలాగ్ అనేది వస్తుంది, అదే ఫ్రంట్కి వెళ్ళినప్పుడు కొద్దిగా మ్యూజిక్ అనేది వస్తుంది, అదే సరౌండింగ్ వచ్చినప్పుడు. సో మనం ఏదైతే వెహికల్ కానీ ఏమైనా వస్తున్నప్పుడు అప్పుడు మనకి ఈ యొక్క సౌండ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ సరౌండింగ్ అనేది మొత్తం కాదనమాట, ఎప్పుడైతే మనం సరౌండింగ్ కావాలో అప్పుడు డిజైన్ చేసే ఉంటాయి కదా, సో ఆ టైంలో అనేది మనకి సరౌండింగ్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు 5.1 కంటెంట్ అనేది మనకి ఈ యొక్క ఓల్డ్ హోమ్ థియేటర్కి అనేది అవుతుందా లేదా అనేది మీకు అయితే ఒక డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో మీకు చెక్ చేయడానికే నేను మా ఫ్రెండ్ దగ్గర నుండి ఓల్డ్ హోమ్ థియేటర్ 5.1 తెచ్చి మీకు చూపించాను. సో మీ ఈ యొక్క ఆడియో రష్ ఎలా కనెక్ట్ చేయాలా ఏంటనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయిందనేసి నేను అనుకుంటున్నా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు చెప్పండి. సో ఆడియో రష్ అనేది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. సో ఇక్కడ పనిచేయడానికి కారణం ఏంటంటే మనకి 5.1 ఇన్పుట్ ఉన్నదా లేదా మన హోమ్ థియేటర్ కానీ చూసుకోవాలి, అప్పుడే తీసుకున్నాక అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మన ఫ్రంట్ సైడ్ 5.1 అనేది ఆన్ చేసుకుంటేనే మనకి 5.1 అనేది కంటెంట్ అనేది ప్లే అవుతుంది, లేకపోతే ప్లే అవ్వదు. మీరు ఆడియో ఫైల్ ఎలా తెలుసుకోవాలి 5.1 ఆడియో ఫైల్ అనేది నేను ఒకసారి చూపిస్తా. మొత్తం వీడియో అంతా చూసారు కదా గైస్, సో మీకు ఈ వీడియో ఎలాగైనా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. నేను తెలుసుకుంటున్నాను మీరు కామెంట్ చేసే బట్టే నేను వీడియోస్ చేయడానికి అవకాశం ఉంది. సో అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనమాట, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఇలాంటి ఆడియోస్లు ఏమైనా కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. నేను కాల్ లిఫ్ట్ చేసి మేము మా ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పేది మీ అడ్రస్ గురించి మొత్తం డీటెయిల్గా అయితే కనుక్కొని మీకు అయితే కొరియర్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఆఫర్ డీల్స్ ఛానల్స్ అయితే నేను పోస్ట్ చేశాను, సో మన డిస్క్రిప్షన్లోని అంతేకాకుండా మన కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టా. సో ఎవరైనా సరే మన ఆఫర్ డీల్స్ ఫాలో అవ్వకుండా ఉంటే మాత్రం సో ప్లీజ్ ఫాలో అవ్వడం మన మర్చిపోద్దు, మంచి మంచి ఆఫర్ డీల్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క ఆడియో రష్ లింక్స్ కూడా నేను అక్కడ షేర్ చేసి మంచి ఆఫర్ ఉంటే మాత్రం షేర్ చేశానమాట, సో అక్కడికి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఆడియో రష్ ఒరిజినల్ ఫేక్కి కూడా వీడియో చేయడం కూడా జరిగింది. సో మీరు కొన్ని ఏరు అనుకోండి ఫేక్ ఇస్తారా ఒరిజినల్ ఇస్తారా అనేది నేను అయితే గ్యారంటీ ఇవ్వలేను. సో నా దగ్గరకు వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరికి ఒరిజినల్ వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వగలను, ఓకేనా? ఎందుకంటే నేను చెక్ చేసి తీసుకుంటాను, దాని మీద వీడియో కూడా చేయడం జరిగింది ఒరిజినల్కి డూప్లికేట్కి. సో అది కూడా వెళ్ళి వీడియో చెక్ చేయండి, అప్పుడే మీకు తెలిసింది. అది మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై, జై హింద్ అనుబంధం మాత్రం.